మేజర్ ధ్యాన్ చంద్ యూనిట్ క్లాస్ ఫోర్ యాక్టివిటీ టూ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్స్ అండ్ పుట్ ద కరెక్ట్ లెటర్ ఇన్ ద బ్రాకెట్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ వాజ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండియాకి హాకీ టీమ్కి ఉన్నటువంటి కెప్టెన్ ఎవరు తేజ్ సింగ్ ధ్యాన్ చంద్ రూపేంద్రచంద్ ఎవరు ఎస్ ధ్యాన్ చంద్ కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బ్రాకెట్లో బి అని పెట్టాలి ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ వాజ్ ధ్యాన్ చంద్ హోస్ట్ ఆఫ్ ద నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్ గేమ్స్ వర్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగినటువంటి ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చినది ఎవరు పోస్ట్ అంటే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ ఎవరు జర్మనీ కాబట్టి ఆప్షన్ ఈస్ కరెక్ట్ ద హోస్ట్ ఆఫ్ ద నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్ గేమ్స్ వర్ జర్మనీ ద గ్రౌండ్ వాజ్ అన్కంఫర్టబుల్ టు ప్లే బికాస్ ఇట్ వాజ్ గ్రీన్ డ్రై వెట్ గ్రీన్ కలర్లో ఉండటం వలన అన్కంఫర్టబుల్గా ఉందా గ్రౌండ్ పొడిగా ఉండటం వలన డ్రై అంటే పొడిగా ఉండటం వెట్ తడిగా ఉండటం దేని వలన తడిగా ఉండటం వలన కాబట్టి ఆన్సర్ సీఈ కరెక్ట్ వెట్ ద గ్రౌండ్ వాజ్ అన్కంఫర్టబుల్ టు ప్లే బికాస్ ఇట్ వాజ్ వెట్ ద ఫస్ట్ గోల్ ఫర్ ఇండియా వాజ్ స్కోర్డ్ బై ఇండియా టీంలో ఉన్నటువంటి ఎవరు మొట్టమొదట గోల్ చేసింది ధ్యాన్చంద్ రూప్ సింగ్ హిట్లర్ ధ్యాన్ చంద్ కాదు అతను మన కెప్టెన్ హిట్లర్ జర్మన్ రోలర్ ఎవరు చేశారు మొదటి గోల్ రూప్ సింగ్ ద ఫస్ట్ గోల్ ఫర్ ఇండియా వాజ్ స్కోర్ బై రూప్ సింగ్ ఆప్షన్ బి హిట్లర్ అవార్డెడ్ ధ్యాన్చంద్ విత్ హిట్లరు ధ్యాన్ చంద్కి ఏ అవార్డు ఇచ్చాడు దేంతో తయారు చేసిన అవార్డు ఆ బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్ ఆ గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ ఇచ్చాడా సిల్వర్ మెడల్ ఇచ్చాడా గోల్డ్ మెడల్ ఇచ్చాడా ఏమి ఇచ్చాడు గోల్డ్ మెడల్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి హిట్లర్ అవార్డెడ్ ధ్యాన్చంద్ విత్ అ గోల్డ్ మెడల్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ వాజ్ ధ్యాన్చంద్ The hosts of the 1936 Olympic Games were Germany. The ground was uncomfortable to play because it was wet. The first goal for India was scored by Rup Singh. Hitler awarded Dhyan Chen with a gold medal.